अरुण चित है परिपूर्ण क्या है विवाहमन्नदि पवित्रमैनदि गनुडैन देवुडु एर्परचिनदि विवाहमन्नदि पवित्रमैनदि गनुडैन देवुडु एर्परचिनदि गनुडैन देवुडु एर्परचिनदि స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది Thank you.
ఒక్కటిగా ఇలా చేసినాడు దేవుడు వేరుగా ఉన్న వారిని ఒక్కటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది ప్రైస్ ఎనిమిదిన్నర అయింది పాలకొల్లు నుండి రావడానికి శంకరగుప్తం 8:30 గంటలైంది లేటుగా వచ్చినా మీరు ఇప్పుడైనా మీరు త్వరగా రండి బయటికి ఎంత పట్టుద్ది ఏంటి బేతల్ చర్చి క్వైర్ బిడ్డలు ఎవరన్నా వచ్చారా లిజలీ నీ పిల్లలు ఏమైనా పాటిస్తావు ఏంటి పాట సందీపుడు డానియల్ మోజెస్ ఉన్నాడు తర్వాత పాడతాడు అమ్మ ప్రశాంతి శ్రీలక్ష్మి గారు ఉన్నారా మేడ్చర్లపాలు శ్రీలక్ష్మి సుధావళ్ళ ఆంటీ గారు కందికట్ల సుధావళ్ళ ఆంటీ గారు ఉన్నట్టే రండి ఒక పాట పాడుదరు ఇలా ప్రశాంతి పాడినా కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ కాచి కాపాడిన కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ కాచి కాపాడిన పైకి లేపి తరికి చేర్చెను పడిన నన్ను పైకి లేపి
తరికి చేర్చెను కాచి కాపాడినా కరుణ చూపించినా క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ కాచి కాపాడినా కష్ట నష్టములో కృంగి నేనుండగా కష్ట నష్టములో కృంగి నేనుండగా కృపను చూపి కరము చాపి అభయము నిచ్చెను కృపను చూపి కరము చాపి అభయము నిచ్చెను కాచి కాపాడినా కరుణ చూపించినా క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ స్వస్థపరచి సంపూర్ణునిగా పరమున చేర్చెను స్వస్థపరచి సంపూర్ణునిగా పరమున చేర్చెను కాచి కాపాడినా కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ కాచి కాపాడిన కరుణ చూపించిన క్రీస్తు యేసుని కీర్తించి పొగడెదన్ కీర్తించి పొగడెదన్ కాచి కాపాడిన ఇందాక నేను మైక్లో చెప్పిన పేర్లు గల వాళ్ళు వచ్చారండి. ప్రశాంతి మరొక పాట పాడుతుంది. Thank you.
దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగ వేగమెదిగనిమ్ము Thank you.
మంచి పాట విన్నాం. ఈ సమయంలో కందికట్ల సుప్రిత తన స్నేహితులతో వచ్చి ఒక పాట పాడుతుంది. అంటే పెళ్లి కుమార్తె చెల్లెలు తన స్నేహితులతో వచ్చి ఒక పాట పాడి వినిపిస్తుంది. నేను ఉదయం చెప్పాను అమ్మాయికి, ప్రశాంతి ಮಲ್ಲ
చాలా టైం అయింది. ఈ సమయంలో ఈ రిసెప్షన్ కార్యక్రమం ఆశీర్వాదకరంగా మర్యాదగా క్రమంగా జరుగునట్లు దేవుని బిడ్డలు కందికట్ల యేసుపండు గారు కుటుంబరావు గారు ఈ స్థలానికి వచ్చి చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు. దేవుని సేవకులు ఎవరైనా ఉంటే రాబర్ట్ గారు కానీ యాండ్ సురేష్ కానీ ఇంకెవరైనా అందుబాటులో ఉంటే వచ్చి ముందుకు రండి, చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు. కూర్చోండి. జనక కుమారాత్మలను నేక దేవా, జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమా ధనరాణిచమోగా, ఘన మహిమా చెల్లో ఘన మహిమా చెల్లో ఘన మహిమా చెల్లో ధనరాణిచమోగా. ప్రార్థన చేసుకుందాం. సకలాశ్రుతములకు కారణభూతుడైన మయేసయ్య, నీ ఘనమైన శ్రేష్ఠమైన వందనాలు తండ్రి ప్రభువా. ఈ రాత్రి సమయంలో తండ్రి ప్రభువా ఈ రిసెప్షన్ కార్యక్రమం మహిమకరంగా జరిపిస్తున్నావు. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఇదిగో తండ్రి ప్రభువా, నీ స్తోత్రం తండ్రి ప్రభువా. కందిగట్ల ఆనందరాజు గారి జ్యేష్ఠ కుమార్తె సుమితను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభువా. అలాగే ఎప్పటి డేవిడ్ రాజు గారి కుమారుడు తండ్రి ప్రభా సునీల్ కుమార్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇద్దరిని జతపరిచి తండ్రి ప్రభా, నువ్వు వివాహం జరిపించి ఉన్నావు, ఈరోజు జతపరిచి ఉన్నావు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి ప్రభా. అనాథకాల సంకల్పంలో తండ్రి ప్రభా నువ్వు ఏర్పరిచిన బిడ్డలనైనా ప్రభా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. మహిమకరంగా వివాహం జరిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు అకుల పిసుకలను తిన్నట్టు బిడ్డలను దీవించినట్టు ఈ బిడ్డలను దీవించమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. స్తోత్రం తండ్రి ప్రభా. గర్భబలం భూబలం ఆ బిడ్డలకి దాయ చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మహిమకరంగా జరిపించే విరుపక్ష కుటుంబస్తులను కూడా దీవించు, ఆస్వర్దించి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వర్దించమని, స్టేజ్ అలంకరించిన తండ్రి ప్రభు దైవ సేవకులను కూడా దీవించి ఆస్వర్దించమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవ, మహిమకరంగా వివాహం జరిపించిన దాన్ని బట్టి నీకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా, ఆనాడు కానాను వివాహంలో నువ్వు ఉండి తండ్రి ప్రభా గొప్ప కార్యాలు చేసి ఉన్నావు తండ్రి. అట్టి రీతిగా తండ్రి ప్రభా ఈ వివాహంలో నువ్వు ఉన్నావు తండ్రి. ఏసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి ప్రభువా. ఈ బిడ్డలిద్దరిని దీవించి మూడో వ్యక్తిగా నువ్వు ఉండి ఈ బిడ్డలను బలపరిచి తండ్రి ప్రభు స్థిరపరిచి తండ్రి ప్రభువా స్తోత్రం తండ్రి ప్రభు. జీవితాంతం ఈ బిడ్డలకు తోడుండమని యేసు పరిశుద్ధమైన నామాన మిక్కిలి బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి. మహాపరిచింద్రుడి మహోన్నతుడ గొప్ప దేవుడ, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాల కాలాలన్నీ కూడా కృపాసలు కాపాడావు. ఈ దినం ప్రభు ఈ రకంగా మనం కూడుకుని చుట్టుకు ఆరాధించడానికి వచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు పండి. అలాగే కందుగట్ల ఆనందరాజుని బట్టి అలాగే భార్యను బట్టి ప్రేమించిన పెద్ద కుమార్తె వివాహాన్ని ప్రభు ఎంతో ఘనంగాను మర్యాదగా జరిగించినందుకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ సమయంలో ప్రభు యేసుని కూడా బిడ్డలో ఎంతోమంది వచ్చారు తండ్రి, దాన్ని కూడా ఎంతో ఘనంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. ఎవరు కూడా ప్రభు మీరు
ప్రభు విడిచిపెట్టిన దేవుడు కాబట్టి ప్రభు అందరం దీవించి ఆశీర్వదించండి. నీ సేవకులు మా మధ్య ఉన్నారు ప్రభు, ఏ వార్తం అనేది మాకు అందిస్తున్నారు వార్త మనం విని వాటి పట్టుకుని నడుచుకుంటూ సహాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండు వాక్య భాగాలు ఉంటాయి. ఒకటి 103వ కీర్తన మొదటి నుండి 5వ వచనం వరకు. రాపాక రవికుమార్ చదువుతాడు. రెండవ వాక్య భాగం 23వ కీర్తన డానియల్ మోజెస్ చదివి ఆ వెంటనే ప్రత్యేక పాటను పాడి వినిపిస్తాడు. ఇద్దరు త్వరగా రండి. రవికుమార్ 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు ఏంటండి? లిజలీ బైబిల్ తీసురా. 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు. ఏం చేయమంటారు సుజాత గారు, ఏం చేయమంటారు? ఒక క్షణమా, ఒకసారి నిలబడండి. నేను కీర్తనలు 103:1-5 వరకు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథము 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తున్నాడు, శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సాధ తీస్తున్నాడు, తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డి కరయు, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరుషుదు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు తినవలన్నీ యుక్రపాక్షేమము లేన వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఫస్ట్ భాస్కర్ రావు గారు మన మధ్య ఉన్నారు. ఈ ఇద్దరిని ఉద్దేశించి వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సమయం నాకు అనుగ్రహించినటువంటి స్థానిక సంఘ కాపరి గారు అయినటువంటి ఎస్ ఎలీ గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, రెండు కుటుంబాలు వారికి, నూతన వధువరులకు నా వందన. నిలబడి ఉంటారా, కూర్చుంటారా? ఓకే, మంచిది. ప్రియులారా, ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు ఈ నూతన వధువరులను ఉద్దేశించి మరి అయ్యా శుభాకాంక్షలు చెప్పమని చెప్పేసి అన్నారు కనుక రెండు మాటలు చెప్పి మరి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథములో 127వ కీర్తనలో
ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ఏమిటంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని వ్రాయబడ్డది 127వ కీర్తనలో. ఇల్లు కట్టాలంటే దేవుని బిడ్డలారా రెండు మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే మరి చాలా ధనం అవసరం. దానికంటే మరి ఇప్పుడు ఈ ఇల్లులు కట్టడానికి ప్రాముఖ్యంగా ఇసుక అవసరం అయి ఉంటుంది. సిమెంట్ ఇసుక మా మనవరాలు పేరు కొంత చేపు ఇసుకని పెడతాను. ఏ ఇసుక? సిమెంట్ ఇసుక. సిమెంట్ ఇసుక ఎలా మెరిసిపోతుందో మా మనవరాలు కూడా అలాగే మెరిసిపోతుంది. కాబట్టి మరి మనవరాలకి పెండ్లి కుమార్తెకి ఇసుకని పేరు పెడితే ఇది అంతా ఇసుకే. శంకరగుప్తం అంతా ఇసుకే. ఎవరికి కావాలన్నా బోళ్ళు ట్రాక్టర్లో తోలించేస్తారు ఏలి గారు. అయితే ఇసుక ఎవరికి అవసరం అంటే సిమెంట్ వారికి అవసరం. ఇల్లు కట్టాలంటే సిమెంట్ బస్తా ఉండాలి. అందుచేత పెళ్ళికొడుకు గారికి కొంత చేపు సిమెంట్ అని పేరు పెడదాం. ఎక్కడ బాగుందా? కాబట్టి ఇసుక సిమెంట్ కలిస్తేనే కానీ తాపీ మేస్త్రి గారు ఎవరంటే ఏలి గారు. ఆయన మేస్త్రి గారు అన్నమాట ఈ ఇల్లు కట్టడానికి. కాబట్టి ఈ ఇసుక ఈ సిమెంట్ కలిపి ఆ గోడ కడితే ఎంత అందంగా ఉంటుందో. మీ అందరికీ కూడా అక్కడి నుంచి చూస్తున్నారు ఈ పెళ్ళికొడుకు గారు పెళ్ళి కుమార్తె అంత అందంగా ఉన్నారు. వాళ్ళకంటే నేను ఇంకా అందంగా ఉన్నాను. సరే మంచిది. కాబట్టి బాబు అలాగే కలిసి మరి ఈరోజు నుండి అలాగా మీ ఇద్దరు ఒకరి మనసులు ఒకరి మనసు కలిసి అలాగా జీవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, అమ్మా విన్నావా వినండు, మరి ఇక్కడి నుంచి మీరు బయలుదేరాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాలకోళ్ళు. పాలకోళ్ళు వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్ళండి. తర్వాత షాపింగ్ చేయాలంటే ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 5 రూపాయలు వెళ్ళిపోతారు బాబా, వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు కలిసి 5 రూపాయలు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మరి మీకు అక్కడ సర్చ్ ఉంది, ఆ సర్చ్కి వెళ్ళండి. ఏది ఇలాగే కలిసి వెళ్ళండి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు శంకరగుప్తం. శంకరగుప్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సర్చ్ ఉంది, ఏలి గారి సర్చ్. ఆ సర్చ్కి మీ ఇద్దరు కలిసి వెళ్ళాలని. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పను. చాలామంది ఇడిపోవటం సిద్ధంగా ఉన్నారు కనుక దేవుడు బహుగా మిమ్మలను ఆశీర్వదించునుగాక. క్రీస్తు యేసు నందు మిక్కిలి ప్రేమైన దేవుని బిడ్డలారా, వివిధ ప్రాంతాల నుండి, వివిధ కుటుంబాల నుండి, వివిధ సంస్కృతి బ్యాక్గ్రౌండ్స్ నుండి సునీల్ కుమార్ సుమితాల రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వారిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరినీ
మరొక్కసారి ఈ కుటుంబ పక్షంగా స్థానిక సంఘ పక్షంగా ఈ రిసెప్షన్ కార్యక్రమం పక్షంగా సంతోషంగా హృదయపూర్వకంగా మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి వీరిద్దరూ యవనస్తులు, వివిధ ప్రాంతాలకు వివిధ కుటుంబాలకు వివిధ అలవాట్లకు వివిధ సంస్కృతులకు చెందినవారు. నేను రాత్రి ప్రధాన కార్యక్రమాన్ని ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు సుమితను ఒక మాట అడిగాను, గతంలో మీకు ఏమైనా బంధుత్వం ఉందా అని. ఏమీ లేదండి అంది. అందుచేత వారి అభిప్రాయాలు వేరు, వారి అలవాట్లు వేరు, వారి పద్ధతులు వేరు, వారి అండర్స్టాండింగ్స్ వేరు. వారు మంచి చదువులు చదువుకున్నారు ఇద్దరు కూడా, దేవుని బిడ్డలు అనగా దైవ సంఘంలో క్రమంగా దేవుని మందిరానికి హాజరవుతూ దేవుని వాక్యాలు చదువుకుంటూ దేవునికి ప్రార్థించుకుంటూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ కుటుంబ గౌరవాలను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నటువంటి ఈ యవనస్తులిద్దరూ ఈ మధ్యాహ్నం పాలకొల్లులో పరిశుద్ధ వాతావరణంలో భార్యాభర్తలు అయ్యారు. మీ అందరి సమక్షంలో, వారి సమక్షంలో వారు వేదిక మీదకు వచ్చిన తరువాత రెండు వాక్య భాగాలు చదివించారు. ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను మరువవద్దు అని, మర్చిపోవద్దు అని. ఆయన చేసిన ఆశ్చర్యకరమైన కార్యం ఇది. వీరిద్దరిని, వివిధ ప్రాంతాలలో పుట్టి పెరిగినటువంటి వీరిద్దరిని ఒక కుటుంబ వ్యవస్థలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. ఒక క్రొత్త అడుగులు, ఒక క్రొత్త వాతావరణంలోనికి, ఒక క్రొత్త అనుభూతిలోనికి వీరు ప్రవేశించారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, హోషేయ గ్రంథం 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఒక చెట్టునకు చలికాలం వస్తుంది, వచ్చింది, ఎంటర్ ఉంది. నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో చెట్లకు మంచు ఏ విధంగా అయితే పడుతుందో, ఏ పక్షపాతం లేకుండా ప్రతి ఆకు మీద, ప్రతి కొమ్మ మీద, ప్రతి స్థలములో ఒక చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అనే మాట. దేవుని ఆశీర్వాదం, దేవుని కాపుదల, దేవుని సహాయము, దేవుని ఆదరణ, దేవుని ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు సునీల్ కుమార్, సుమితలకు ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ఒక చెట్టునకు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, నేను వారితో ఉందును అనే మాట దేవుని వాగ్దానం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు మాట మార్చేవాడు కాడు. వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు మనము నమ్ముకొనదగిన సహాయకుడు. సునీల్ కుమార్, సుమితలు, దేవునిని ఎరిగిన మీరు, దైవ వాక్యాన్ని ఎరిగిన మీరు, ప్రార్థనల్లో ఎరిగిన మీరు ఆయన వాగ్దానం పట్ల నమ్మకంతో జీవించాలని నేను సలహా ఇస్తున్నాను. నమ్మకంతో, ఎందుకంటే ఆయన నమ్మకమైన తండ్రి. ఆయన మనలను ఒక తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరించదను అనే మాట ఆయన మాట్లాడారు. అందుచేత చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందను, దాని క్రింద ఉన్న లైన్ ఏంటంటే
తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పము, తామర పుష్పం అనేది ఒక బురదలో నుండి, బాడీలో నుండి, మురికి నీళ్ళల్లో నుండి అది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దాని రెమ్మలు విచ్చుకున్న తర్వాత అవి ఎంత సౌందర్యంగా, ఎంత అందంగా, ఎంత ముచ్చటగా కనిపిస్తుందంటే చాలా అందంగా కనిపిస్తుంది. సునీల్ కుమార్, సుమితలు వారి జీవితంలో ఎవరిని ఎవరు వారిని చూచినా, ఏ బంధువు వారిని పలకరించినా, ఏ సేవకుడు వారితో మాట్లాడినా, కన్న తల్లిదండ్రులు వారితో విషయాలు పంచుకుంటున్నప్పుడు ఒక తామర పుష్పము వలె ముచ్చటగా, సౌందర్యంగా, అందంగా, పద్ధతిగా, గౌరవంగా కనిపించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తామర పుష్పము బాడీలో నుండి వస్తుంది, మురికిలో నుండి వస్తుంది, కానీ దాని అందం ఇది స్పెషల్. రెండవది, తామర పుష్పానికి, తామర పుష్పం అంటే వినయానికి గుర్తు. వినయము, హ్యూమిలిటీ లేక హంబుల్నెస్, వినయము. వినయం కలిగిన వారిని, వినయం కలిగిన భార్యభర్తలను, వినయం కలిగిన వారిని, వినయము అంటే కన్న తల్లిదండ్రులను సన్మానించేవారుగా, సమాజంలో ఉన్న పెద్దలను గౌరవించేవారిగా, మీకంటే వయసులో పెద్దవారిని మీరు సన్మానించేవారిగా, మీకంటే చిన్నవారిని మీరు ప్రేమించేవారిగా, మీ ఇద్దరు అనగా మీ భార్యభర్తలు ఇద్దరు మసలుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడే మీకు వినయమనే భూషణం దొరుకుతుంది, వినయమనే కిరీటం మీ శిరస్సు మీద ఉంచబడుతుంది. వినయం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఘనతకు ముందు వినయముండును అనే మాట వ్రాయబడింది. మీరు ఈ భూమి మీద పచ్చగా ఉండాలంటే, ఈ భూమి మీద మీరు సంతోషంగా ఉండాలంటే, ఈ భూమి మీద మీరు ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ఈ భూమి మీద మిమ్మలను కన్నవారు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ మిమ్మలను చూచి మెచ్చుకోవాలంటే, మీ ఇద్దరిలో వినయము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినయం అనేది ఒక ఆయుధంలాగా మీరు ధరించుకోవాలని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరిద్దరూ నడిచి వెళుతుంటే ఆశీర్వాదకరమైన జంట, వినయం కలిగిన జంట, ముచ్చటైన జంట, ప్రేమ కలిగిన జంట, అడుకవగలిగిన జంట అని అందరూ చూచి మిమ్మలను ఎప్పుడైతే మెచ్చుకుంటారో అదే మనుష్యుల ఆశీర్వాదం. ఒక మనుషుడికి, భార్యభర్తలకి దేవుని ఆశీర్వాదంతో పాటు మనుష్యుల ఆశీర్వాదం కూడా కావాలి. హోమ్ అనే మాట ఒకటి ఉంది. హోమ్ అంటే నాలుగు లెటర్స్, HOMEE. మీరు చదువుకున్నవారు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక మాట. హోమ్ అంటే గృహము లేక ఇల్లు, గృహము. ఏదైనా ఒక ఇల్లు నిలబడాలంటే, ఒక ఇల్లు మీద కప్పు నిలబడాలంటే ఇంటికి నాలుగు స్తంభాలు కావాలి. బిల్డింగ్ని మనసులో తెచ్చుకోకండి, ఒక పూరి ఇల్లు, ఒక రేకు షెడ్నో జ్ఞాపకం తెచ్చుకోండి. ఏదైనా నిలబడాలంటే పైకప్పు నాలుగు స్తంభాలు కావాలి, నాలుగు పిల్లర్స్ కావాలి. మొదటి పిల్లరు అనగా మీ గృహము, మీ హోమ్, మీ ఇల్లు నిలబడాలంటే మొదటి పిల్లర్, ద ఫస్ట్ పిల్లర్ ఏంటంటే హెచ్ అంటే హానెస్టీ అంటే నిజాయితీ. మీ ఇద్దరిలో ఒకరి ఎడల ఒకరికి నిజాయితీ ఉంటే, ఒకరి ఎడల ఒకరికి నమ్మకం ఉంటే, ఒకరి ఎడల ఒకరు నమ్మగలిగిన వారైతే, నిజాయితీ ఉంటే, హానెస్టీ ఉంటే, మీకంటే బ్యూటిఫుల్ కపుల్, మీకంటే అందమైన జంట, మీకంటే వినయం కలిగిన జంట, మీకంటే నిజాయితీ కలిగిన జంట ఎవరూ ఉండరని, ఆ పేరు మీరు సంపాదించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హానెస్టీ, అది ఫస్ట్ పిల్లర్. సెకండ్ పిల్లర్,
రెండవ స్తంభం ఓ ఓ ఒబీడియన్స్ ఒబీడియన్స్ దేవుని వాక్యానికి మీరు లోబడితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఎఫెసీ పత్రిక 5:21లో క్రీస్తునందలి భయముతో క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మీరు ఇద్దరు ఒకసారి నిలబడండి. వీళ్ళని ఎందుకు నిలబెట్టానంటే ఒకవేళ వింటున్నారో లేదో అని నాకు డౌట్ వచ్చింది. మంచి ఒళ్ళలో కనుక కనపడుతున్నారు అంచేత ఏమనుకోకండి నిలబెట్టాను. ఒబీడియన్స్ వినయము, వినయం చాలా మంచిది. విధేయత, విధేయత. క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు ఒకరినొకడు లోబడి ఉండుడి, లోబడి ఉండుడి, లోబడి ఉండుడి. చాలా మంచి మాట ఒబీడియన్స్ అనేది. మీ తల్లిదండ్రులు మీకు ఒక సలహా ఇస్తే, పెద్దవారు మీకు ఏదైనా ఒక సలహా ఇస్తే, దైవ సేవకులు మీకు ఏదైనా ఒక సలహా ఇస్తే, ఒక మంచి ఆలోచన చెబితే, ఒక పనిని చేయమని మిమ్మల్ని కష్టపడి కని పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు వచ్చే వరకు కష్టపడి ప్రయాసపడి మీకు ఘనంగా గ్రాండ్గా వివాహం చేసినటువంటి మీ తల్లిదండ్రులు ఏదైనా మాట చెబితే ఆ మాటను మీరు గౌరవించేవారిగా లోబడేవారిగా మీరు ఉంటూ మీ ఇద్దరు కూడా ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. సెకండ్ పిల్లర్ ఒబీడియన్స్. ఫస్ట్ పిల్లర్ ఏంటి? హానెస్టీ. సెకండ్ పిల్లర్, రెండవ స్తంభం ఒబీడియన్స్. మూడవ స్తంభం ఎం అంటే మోడల్. ఇట్స్ ఎ మోడల్ ఫ్యామిలీ, ఇట్స్ ఎ మోడల్ కపుల్, ఇట్స్ ఎ మోడల్ హౌస్. మోడల్ హౌస్ అనేది, మోడల్ కపుల్ అనేవారు అకులా ప్రిస్కిల్లాలు. అకులా ప్రిస్కిల్లాలను చూచి, అకులా ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలను చూచి చాలామంది మెచ్చుకున్నారు, చాలామంది సంతోషించారు, చాలామంది ఆనందించారు, చాలామంది అప్రిషియేట్ చేశారు వారిని. సునీల్ కుమార్ సుమితలను చూచి అనేక మంది అభినందించేవారిగా, మెచ్చుకునేవారిగా, సంతోషించేవారిగా వారిని చూచి దిస్ ఇస్ ద మోడల్ కపుల్, ఆదర్శవంతమైన జంట అని మెచ్చుకునేవారిగా మీ ప్రవర్తన ఉండాలని దేవుని సేవకునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పిల్లర్ హానెస్టీ, హెచ్ ఓ ఒబీడియన్స్. మూడవ స్తంభం ఎం మోడల్. చివరిగా నాలుగవ స్తంభం ఈ ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్, ఒకరి పనిని ఒకరు మెచ్చుకునేవారిగా. ఒకరిని ఒకరు విమర్శించుకోవద్దు, ఒకరిని ఒకరు తోలనాడుకోవద్దు, ఒకరిని ఒకరు కించపరుచుకోవద్దు, ఒకరిని ఒకరు చిన్న చిన్న మాటలు మాట్లాడవద్దు. అది అపకీర్తి తెస్తుంది, అది మంచిది కాదు. అందుచేత మీరిద్దరూ ఒకరి ఒకరిని ఒకరు ఎంకరేజ్మెంట్. సునీల్ కుమార్ ఒక పని చేస్తున్నప్పుడు దానిని సుమిత ప్రోత్సహించాలి. చాలా వండర్ఫుల్ వర్క్, ఎక్సలెంట్ వర్క్, ఇట్స్ ఎ గుడ్ వర్క్ అని ప్రోత్సహించాలి, ప్రోత్సహించాలి. అలాగే సుమిత ఏదైనా ఒక పని, ఏదైనా ఒక కార్యాన్ని సాధిస్తే సునీల్ కుమార్ తన భార్యను చూచి మెచ్చుకునేవాడిగా ఉండాలి, మెచ్చుకోవాలి. నలుగురిలో మెచ్చుకో, మీ ఇద్దరు ఉన్నప్పుడు మెచ్చుకోండి ఒకరిని ఒకరు. అదే మీకు ఎంకరేజ్మెంట్, అదే మీకు ప్రోత్సాహం, అదే మీకు ఇన్స్పిరేషన్. అందుచేత మీరిద్దరూ ఈ నాలుగు స్తంభాలులాగా, ఈ నాలుగు స్తంభాలను గుర్తుకులు పెట్టుకొని దాని మీద మీ పునాదులు కట్టండి, మీ కై పైకప్పు వేయండి. అది స్థిరంగా ఉంటుంది, అది బలంగా ఉంటుంది, ఆ కుటుంబము అందంగా ఉంటుంది. ఒక చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందను. ఈ నాలుగు పిల్లర్స్ మీద కట్టుకుంటున్న మీ ఇంటికి దేవుడు ఒక మంచు వలె అద్భుతమైన ఆశీర్వాదములు ఇచ్చి, తామర పుష్పమనే వినయాన్నిచ్చి, నిజాయితీ అనే ఒబీడియన్స్ని ఒక మోడల్గా, ఒక ఎంకరేజ్మెంట్నిచ్చి సర్వశక్తిమంతుడైన మిమ్మలను దేవుడు మిమ్మలను ముందుకు నడిపించునుగాక. ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆనందంగా మీ జీవితంలో ఏది ప్రారంభించినా,
ఏది చేస్తున్నా అది సామర్థ్యంతో శక్తి వంచన లేకుండా మీ కార్యక్రమాలు ముందుకు సాగించుకొని మంచి పేరు తెచ్చే జంటగా అటు విప్పర్తి వారి కుటుంబానికి ఇటు కందికట్ల వారి కుటుంబానికి గౌరవ మర్యాదలు తెచ్చే జంటగా వివిధ బేతల్ సంఘానికి హైదరాబాదులో ఉన్న వారి సంఘానికి మంచి విలువ తెచ్చేవారిగా ప్రార్థనా పరులుగా మంచి విశ్వాసం కలిగిన వారిగా అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి భయపడే భార్య భర్తలుగా ఈ భూమి మీద వర్ధిల్లాలని ఆహారమునకు వస్త్రమునకు ఆరోగ్యమునకు నివాసమునకు ఏ కొరతలు లేని జంటగా మీరు ఈ భూమి మీద ఆయుర ఆరోగ్యాలు సంతోషంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఇరు కుటుంబాలను మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుని కృపా కటాక్షము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యశ్వంత్ గారు కేక్ ఏమైనా ఏర్పాటు చేశారా? కూర్చోండి కూర్చోండి. ముగింపు ప్రార్థన చేస్తున్నాను. కేక్ ఏమైనా ఏర్పాటు చేశారా? ప్రార్థన. కేక్ కట్ చేయడానికి ముందు డానియల్ మోజెస్ చిన్న పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తాడు. కేమణి ఆశా ఉన్నారా? ఆశామణిలు కనపడలేదంటమ్మా. మీరు రెడీగా ఉండండి, చిన్న పాట పాడతారు. తోటికోడళ్ళు ఇద్దరు రా. మోజెస్ డానియల్ కే మణి గారు అంటే ఎవరు? కే మణి గారు అందుబాటులో ఉండండి. Yeah.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధంగా ఉన్నటువంటి వధువరులకు ప్రత్యేక వందనాలు. మరి ఏలియా పాస్టర్ గారు కూడా నాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలండి. పెళ్లి కూతురు అంటే మా డాటర్ అండి. తను మ్యారేజ్కి ఎలా అయినా పాట పాడాలని ఎక్కడి నుంచి వచ్చాను. గొంతు సహకరించట్లేదు, ఆర్కెస్ట్రా వారు కవర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు ఏమిటో దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దర కొట్టగుటేమిటో
మీరిద్దరు లేచి నిలబడండి. ఎడ్ల తోటి కొండ్రలు ఇక్కడికి వచ్చిరండి. మీరు పాటు పాడతారు, పాడబోతున్నారు. మధ్యాహ్నం వీరు వివాహం జరిగేటప్పుడు దండలు మార్చుకున్నారు. ఈ రిసెప్షన్ కార్యక్రమంలో కూడా వారు మరొకసారి దండలు మార్చుకుంటున్నారు. గనక వీరు దండలు మార్చుకునేటప్పుడు సంతోషంగా ఉన్నవాళ్లే గట్టిగా చప్పట్లు కొట్టండి. మాకు సంతోషం లేదన్నవాళ్ళు మౌనంగా ఉండండి. కొట్టేవాళ్ళకి చాలా గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆనందంగా కొట్టండి. దండలు వేసుకునేటప్పుడు కొట్టండి, చాలా సంతోషంగా కొట్టండి. వేసుకోండి. రండమ్మా పైకి రండి. మీరు అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. వీరిద్దరూ పాట పాడుతూ ఉండగా కేక్ కట్టింగ్ జరుగుతుంది. పాట పాడుతూ ఉండగానే కేక్ కట్టింగ్ జరుగుతూ ఉంటుంది. పెద్దోళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళు పట్టుకొచ్చారు. ఎట్రండి, 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 రాకీ ఎట్రా. చాలా పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ముగ్గురు. వాళ్ళని గౌరవించాలి మనం. ఆ గిఫ్ట్లు తీసుకో, గిఫ్ట్ చూపించమ్మా, చూపించు. నీ పేరేంటి అబ్బాయి? నీ పేరేంటి? కెన్నయ్య. కెన్నయ్య, నీ పేరు? నీ పేరు రాకీ. నీ పేరు? వరుణ్ తేజ్ పాల్. ఏడు ముగ్గురు పెద్దోళ్ళు చాలా మంచి గిఫ్ట్ పట్టుకొచ్చారు. పైకి చూపించు గిఫ్ట్, పైకి చూపించుది, పైకి ఎత్తు. వెరీ గుడ్, తీసుకోండి ఇప్పుడు. పాట పాడుతూ ఉంటారు. ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ తీయటి పదార్థం వలె వారి జీవితం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.
తండ్రి యొక్కయు పట్టుకొనైనా సునీల్ పట్టుకోండి చిన్న పిల్లలు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కచ్చేసి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి గలడామన ఈ మ్యారేజ్ రిసెప్షన్ కేక్ ని కట్ చేస్తున్నాను ఆమేన్ తీసుకోండి మీరు సుజాత గారు రండి ఆనందరాజు సుజాత గారు దయచేసి రండి జాతరలో రండి దయచేసి వేదిక పైకి ఆ
ఏం రాదు తీయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, తీయండి. ముగింపు ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడే ఉండండి. సుజాత ముగింపు ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరము దయా ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న వివాహాన్ని ఆశీర్వాదకరంగా జరిగించావు. ఈ రాత్రి సునీల్ కుమార్ సుమితల ప్రభువా రిసెప్షన్ కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించావు. మొదటి నిమిషం నుండి చివరి నిమిషం వరకు మీ ఆత్మ స్వాధీనములు జరిగించావు. అనేకమైన పాటలు పాడుకుని చక్కని సంగీతముతో వాయిద్యములతో మీ వాక్య భాగాలు చదువుకొని శుభాలు తెలియజేసుకొని ప్రార్థనలు చేసుకొని మీ వాక్య సందేశం వినడానికి కూడా సహాయం చేసావు నాయన, నీకు వందనాలు. ఈ భార్య భర్తలని భూమి మీద ఆశీర్వదించండి, గొప్పవారిగా చేయండి. పర సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలకు సంఘాలకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా, ప్రయోజనకరమైన భార్య భర్తలుగా వీరిని వర్ధల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ వాక్యంతో దీవించండి, మీ మహిమతో ఆశీర్వదించండి. మీ ప్రభావం కలిగిన మీ ఆశ్చర్య కార్యములు వీరు చేసే ప్రతి పనిపై ఉంచి ఆశధరించి ముందుకు నడిపించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థిస్తూ, వచ్చిన వారందరినీ వివిధ ప్రాంతాల నుండి, పాలకొల్లు నుండి, ఇతర ప్రాంతాల నుండి బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులు, నాయకులు, దైవ సేవకులు అనేక మంది వచ్చి ఉదయం నుండి ఈ రాత్రి వరకు వీరిని అభినందిస్తూ పాటలు పాడి శుభాలు తెలియజేసిన వారందరినీ మీరు ఆశీర్వదించమని. ప్రతి కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించావు. ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగ్స్, భోజనపానాదులు, ఎయిర్పోర్ట్లు, ఈ డెకరేషన్ చాలా అద్భుతంగా చక్కగా అమర్చుకోవడానికి సహాయం చేశావు. ఏ కొరతలు లేకుండా, ఏ లోట్లు లేకుండా ఈ ప్రభా ఈ వివాహ కార్యక్రమాన్ని జయప్రదంగా, శుభకరంగా, మంగళకరంగా జరిగించావు. అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ జంటను భూమి మీద బహుగా ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. జనక కుమారాత్మ లనోనేక దేవా, జనక కుమారాత్మ లనోనేక దేవా, ఘన మహిమ చెల్లోనోదనరాని చమోగా, ఘన మహిమ చెల్లోనో, ఘన మహిమ చెల్ మహిమ చెల్లోనో దనారాని చెమోగా. తొట్టు లేకుండా మనలందరినీ కాపాడుటకు తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి, సహవాసము, ఆదరణ, కాపుదల, విప్పర్తి వారి కుటుంబానికి, కందికట్ల వారి కుటుంబానికి, విశేషించి సునీల్ కుమారు సుమిత అనే భార్య భర్తలిద్దరికీ ఆయన వచ్చు పర్యంతము సదా తోడయుండి నడిపించి వర్ధల్ల చేయునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్స్. దేవుని వాక్యం మీకు తెలియదు కాదు, బైబిల్ లేక కాదు, దేవుని వాక్యమే మనల్ని ఆదరించేది, ఇదే మనల్ని పరామర్శించేది. ఈ దేవుని వాక్యం మనలను ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తుంది. అంచేత మీ ఇద్దరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ దేవుని యందు మీరు బలపడాలని ఆశతో ఆశీర్వదిస్తూ ఈ దేవుని వాక్యాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను.
చిన్నల్ని పాటలు పాడేవారు ఎవరు రెడీగా ఉన్నారంటారండి? భోజనాలు చేయవలసిన వారు, ఇంకా భోజనాలు చేయవలసిన వారు ఎవరైనా ఉంటే భోజనం చేయండి. పాటలు పాడడానికి సిద్ధంగా ఎవరైనా ఉంటే వారు వచ్చి పాటలు పాడాలని, పాటలు పాడి ప్రభువును స్తుతించాలని కోరుతూ ఉన్నాను. Suprita, this is the invitation for you along with your friends. Thank you.
దైవమే తన చిత్తముగా చేసెగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగలొలతగా అల్లుకుపోయే చందముగా దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కాళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేమి చూపిస్తున్నా చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచేనుగా దేహ సుఖముకే మనవు కోరక దైవ తనయులని పెంచాలని దైవం నియమించేనుగా ఆది బంధమే అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుణి కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహం అంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుట వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కలంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణప్రియుడు మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలు నడిచే ప్రాణేశ్వరి ఆ వధువు గొప్పదైనదా పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహము
కార్యములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నూతనంగా జతపరచబడిన వధువులకు మా యొక్క ఆర్కెస్ట్రా తరపున ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. హలో, మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం, మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. Bye.
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే
హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలు కురియగా ఆమని కుసుమను దేవియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మన కన్నులకు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
వచ్చినది కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా
నిర్ణయించను నరలోకములో
కళ్ళు